मुख्यमंत्री केसीआर रैतुल सौलभ्यं कोसं ग्रामाल्लो एरुवुल दुकाणालु एर्पाटु चेस्तुन्नारनि कोनारोपेट मंडलं कोलनूरु प्राथमिक सहकार केंद्रं अध्यक्षुडु राममोहन राव अन्नारु. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలంలోని నాగారం గ్రామంలో బుధవారం రోజున ఏర్పాటు చేసిన ఎరువుల విక్రయ కేంద్రాన్ని సర్పంచ్ లావణ్య శ్రీనివాస్తో కలిసి ఆయన ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ప్రతి పంటకు ఎరువుల అవసరం ఉంటుందని, రైతులకు సరైన సమయం అందుబాటులో ఉండడానికి ఎరువుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సహకార కేంద్రం ద్వారా గ్రామాల్లో ఎరువుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. స్థానిక రైతులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య శ్రీనివాస్, సహకార సంఘ డైరెక్టర్ జ్యోతి సురేంద్రరావు, నాగిరెడ్డి సీఈఓ రాజేశం, గ్రామ పాలకవర్గం ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు కొల్లూరు ప్రాథమిక సహకార సంఘం నుంచి కొత్తగా మా నాగారం గ్రామంలో మందుబాస్తాల సెంటర్ను ప్రారంభించడం జరిగింది. ఇది రైతులందరికీ అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏంటంటే అందుబాటులో దగ్గరగా ఉండి ప్రతి ఒక్కరు ఇక్కడ నుండి తీసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. రైతులకు ఎల్లప్పుడూ మందుబాస్తాలు అన్ని రకాలు, ఎందుకంటే ప్రతి పంటకు మందుబాస్తాలు అవసరం కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగే మా ఊర్లో ఏర్పాటు చేసినట్టు ప్రతి ఇంట్లో కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఈ సహకార సంఘానికి సహకరించిన చైర్మన్ గారికి, బ్యాంక్ సిబ్బందికి, ప్రాథమిక సహకార సంఘ సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన సర్పంచ్ గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక్కడ హాజరైన రైతులందరికీ కృతజ్ఞతలు. కొలనూరు సొసైటీ నుండి చైర్మన్ మన నాగారం గ్రామానికి మందులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా నాగారం గ్రామం నుండి రైతులకు ఊరే వస్తాలు పంపిణీ చేయడం జరుగుతుంది. అందరూ ఇక్కడ రైతులు వచ్చి తీసుకోవాలి. అందరూ ప్రతి సభ్యులు అందరికీ సభ్యులు అందరూ రైతులు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు నాగారం గ్రామంలో ఎరువుల విక్రయాన్ని స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఇక్కడ ఉన్న రైతులందరికీ దూర ప్రాంతాల నుంచి ఎరువులు తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి స్థానికంగానే మా సహకార సంఘ పరిధిలో ఈ ఎరువులు కానీ విత్తనాలు కానీ అందుబాటులో ఉంచాలన్న ముఖ్య ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ స్థానిక రైతులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోగలరు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే రైతులకు సేవ చేయడానికి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, అన్ని విధాలుగా మా పంట మార్పిడి కానీ ఇవన్నీ చేస్తున్నందుకు రైతులకు ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరికీ తెలియజేస్తున్నాను.